యుఎస్ యూకే అబ్రాడ్కు వెళ్లే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ లేని వారు వీసా కోసం ఫేక్ సర్టిఫికెట్లను అందిస్తున్నట్లు ముఠాను ఎల్బీ నగర్ ఎఫ్ఓటీ పోలీసులు చైతన్యపురంలో అరెస్టు చేశారు. దేశంలో పలు యూనివర్సిటీలు ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఎన్జీ రంగా, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, గుల్బర్గా యూనివర్సిటీ ఇలా 12 యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన మిర్యాల ఆనందకుమార్ వెబ్ డిజైనింగ్ నేర్చుకుని చింతలకుంట శక్తి నగర్లో నివాసముంటూ ఫ్లెక్స్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. మలక్పేటకు చెందిన మల్లెపాక హేమంతుల సహకారంతో ఫేక్ సర్టిఫికెట్ను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఒక్కొక్క సర్టిఫికెట్కు 50 నుంచి 60 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు సిపి తెలిపారు. కేసు ఇంకా విచారణలో ఉందన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఇలా ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిన వారిపై పిడి యాక్టులు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. ఈ మధ్యకాలంలో సరూర్ నగర్, బాలాపూర్, పాడిచేరి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మనము ఈ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. పాడిచేరి పోలీస్ స్టేషన్లో ఆ కేసులో ముగ్గురు నిందితుల్ని వాళ్లకు పిడి యాక్టుగా మనం బుక్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు కొత్తగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కొత్త ర్యాకెట్ ఇది ఓవర్సీస్ ఎవరు యూకే కానీ యుఎస్ వీసా కోసం అప్లై చేస్తారు, విదేశాలకు వెళ్తున్నారు, ఎవరికి ప్రాపర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కానీ వేరే డాక్యుమెంట్స్ లేవు, అలాంటి వాళ్ళకి ఈ అబ్రాడ్ పంపడానికి కొన్ని ఫేక్ సర్టిఫికెట్ తయారు చేస్తున్న గ్యాంగ్ని మన ఎస్ఓటీ ఎల్బీ నగర్, తర్వాత చైతన్యపురి పోలీస్ సూపర్వైజరీ ఆఫీసర్ సూపర్విజన్లో పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురు గ్యాంగ్ మెంబర్, దాంట్లో మిర్యాల అనంత్ కుమార్, ఇతను సొంత రమణపేట ఊరు అక్కడ యాదాద్రి భువనగిరి, ఇక్కడ శక్తి నగర్ చింతలకుంట ఎల్బీ నగర్ ఉంటున్నారు, ఫ్లెక్ డిజైనర్ ఈయన. తర్వాత మల్లెపాక హేమంత్ కుమార్ అని, ఈయన రిక్కో ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని సలీం నగర్ మలక్పేటలో ఉంటుంది. తర్వాత ఇంకో ఒక అమ్మాయి షేక్ షాహీన్ అని, వైఫ్ ఆఫ్ షేక్ యాకూబ్.